హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆన్లైన్ బుక్ రీడర్ ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి బై డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ఈ బుక్ మనం వింటున్నాం ఇప్పటిదాకా ఫిఫ్టీన్ పార్ట్స్ విన్నాం ఈరోజు మనం వినబోయేది సిక్స్టీన్త్ పార్ట్ అదేంటంటే మీ సుప్తచేతన సామరస్యమైన మానవ సంబంధాలు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసి మీరు తెలుసుకున్న ఒక అతి ముఖ్యమైన భావం మీ సుప్తచేతన ఒక రికార్డింగ్ మెషిన్ లాంటిదని మీరు దానికి అందించే ప్రభావాలన్నిటినీ తూచా తప్పకుండా అది ప్రతిబింబిస్తుందని అందువల్ల ఇతరులతో సామరస్యమైన సంబంధాలు సృష్టించేందుకు వాటిని కొనసాగించేందుకు కేంద్రంగా ఉండేది ఈ స్వర్ణ నియమమే లేదా ప్రాథమిక సూత్రమే ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తించాలని మీరు ఎదురు చూస్తారో వారి పట్ల మీరు కూడా అలాగే ప్రవర్తించండి ఈ వాక్యంలో బాహ్యార్థం నిగూఢార్థం రెండు ఉన్నాయి గూఢార్థం మీ చేతనకి సుప్తచేతనకి గల సంబంధానికి సంబంధించినది పవిత్ర గ్రంథంలోని సారాంశాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు ఇతరులు మీ గురించి ఎలా అనుకోవాలని మీరు ఇష్టపడతారో అలాగే ఇతరుల గురించి మీరు కూడా అనుకోండి మీ గురించి ఇతరుల భావన ఎలా ఉండాలని అనుకుంటున్నారో అదే విధమైన భావనని మీరు వారి పట్ల కలిగి ఉండండి మీతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నారో వారి పట్ల మీరు కూడా అదే విధంగా ప్రవర్తించండి ఉదాహరణకి మీ ఆఫీస్లో ఎవరి పట్లైనా మీరు మర్యాదగా గౌరవంగా ప్రవర్తిస్తున్నారనుకుందాం కానీ ఆ వ్యక్తి అటు తిరగగానే మీరు ఆమె పట్ల కోపాన్ని ద్వేషాన్ని మనసులో వెళ్ళగక్కుతారు అటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు మీకు చాలా హాని కలుగు చేస్తాయి అది విషం తాగడంతో సమానం మీరు ఉత్పత్తి చేసే వ్యతిరేకమైన శక్తి మీ జమసత్తువులని ఉత్సాహాన్ని బలాన్ని దిశానిర్దేశాన్ని సద్భావనని తుడిచిపెట్టేస్తాయి ఈ వ్యతిరేకమైన ఆలోచనలు భావోద్రేకాలు మీ చేతనలోకి ఇంకి అన్ని రకాల కష్టాలని వ్యాధులని మీకు కలిగిస్తాయి నెక్స్ట్ ఇతరులతో సంతోషకరమైన సంబంధాలు కలిగి ఉండేందుకు పనికి వచ్చే కీలకం మిమ్మల్ని ఎవరో విమర్శించకుండా ఉండాలంటే ఇతరులని విమర్శించకండి మీరు ఏమని విమర్శిస్తారో అదే విధమైన విమర్శకి మీరు గురవుతారు మీరెలా అవతలి వారిని అంచనా వేస్తారో అలాగే వాళ్ళు మిమ్మల్ని అంచనా వేస్తారు ఈ వాక్యాలని జాగ్రత్తగా అధ్యయనం చేసి వాటిలో నిక్షిప్తమై ఉన్న సత్యాలని జీవితంలో అమలు పరిస్తే ఇతరులతో సామరస్యమైన సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలనే దానికి అవసరమైన కీలకం మీరు తెలుసుకోగలుగుతారు విమర్శించడం అంటే ఆలోచించడం మానసికంగా తీర్పు చెప్పడం నిర్ధారణకి రావడం ఇతరుల గురించి మీకున్న ఆలోచన మీది ఎందుకంటే ఆ ఆలోచన చేస్తున్నది మీరు ఇతరుల గురించి మీకున్న ఆలోచన మీది ఎందుకంటే ఆ ఆలోచన చేస్తున్నది మీరు మీ ఆలోచనలు సృజనాత్మకమైనవి అందుకని మీరు మీ సొంత అనుభవంలో ఇతరుల గురించి మీకున్న ఆలోచనలని భావనలని సృష్టించుకుంటారు ఇతరులకి మీరిచ్చే సూచనలు నిజానికి మీకు మీరు కూడా అందించుకుంటారు ఎందుకంటే వాటిని సృష్టి చేసే మాధ్యమం మీ మనసే అందుకే మీరు ఏమని విమర్శిస్తారో అదే విధమైన విమర్శకి మీరు గురవుతారు అనే మాట వచ్చింది దీని అర్థం ఇతరులకి కొన్ని నైతిక సూత్రాలని ప్రమాణాలని ఆపాదించడం వల్ల మీ సుప్తచేతనలో వాటిని మీరు సృష్టిస్తారు అప్పుడవి మీకు కూడా ఆపాదించబడతాయి ఈ సూత్రాన్ని అర్థం చేసుకుని మీ సుప్తచేతన ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాక మీరు ఆలోచించే ముందు ఎప్పుడూ జాగ్రత్త పడతారు సరైన భావనలతో ఇతరులతో సరిగ్గా ప్రవర్తిస్తారు ఎందుకంటే అలా చేయటం వల్ల మీరు మీ పట్ల సరైన పనిని భావనని ఆలోచనని సృష్టిస్తున్నారు కనుక మీరు అవతలి వారిని ఎలా అంచనా వేస్తారో అలాగే వాళ్ళు మిమ్మల్ని అంచనా వేస్తారు మీరు ఇతరులకి చేసే మేలు అదే పరిమాణంలో మీకు వెనక్కి అందుతుంది అదేవిధంగా మీ మనసు అనే నియమాన్ని అనుసరించి మీరు చేసే చెడు కూడా మీకే వచ్చి చేరుతుంది ఎవరైనా ఒక వ్యక్తిని మోసం చేస్తే అతను తనని తాను మోసం చేసుకుంటున్నట్టే అతనిలోని అపరాధ భావం కోల్పోయాననే భావన ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు అతను కోల్పోయేట్టు చేస్తుంది అతని సుప్తచేతన అతని మానసిక చర్యలని నమోదు చేసి మనసులో ఉండే అభిప్రాయాలకి ప్రేరణలకి తగినట్టుగా ప్రతిస్పందిస్తుంది మీ సుప్తచేతన వ్యక్తిగతమైనది కాదు మారినటువంటిది అది వ్యక్తుల పట్ల మతపరమైన అనుసంధానాల పట్ల లేదా వ్యవస్థల పట్ల అదే వైఖరిని పాటిస్తుంది అది సానుభూతి కలిగి ఉన్ ఉండదు అలాగని శత్రుత్వాన్ని కలిగి ఉండదు ఇంకొకరి గురించి ఆలోచించేది భావించేది వారి పట్ల చేసేది చివరికి మీ దగ్గరకే వెనక్కి వస్తుంది నెక్స్ట్ రోజు చదివే ముఖ్య వార్తలు అతన్ని బాధపెట్టాయి మిమ్మల్ని మీరు గమనించడం ప్రారంభించండి అవతలి వారి పట్ల మీ ప్రతిక్రియలని స్థితిని పరిస్థితిని గమనించండి తరువాత చదువుకోవటానికి వాటిని ఒక నోటు పుస్తకంలో రాసుకోండి ప్రతిరోజు జరిగే సంఘటనలకి వార్తలకి మీరు ఎలా స్పందిస్తారు మిగతా వాళ్ళందరూ తప్పైనా మీరే రైట్ అయినా దానివల్ల పెద్ద తేడా ఏమీ ఉండదు ఒక వార్త మిమ్మల్ని కలవర అది మీకే హాని చేస్తుంది ఎందుకంటే మీలో ఉండే వ్యతిరేకమైన భావాలు మీకు శాంతి సామరస్యము లేకుండా చేశాయి ఒక స్త్రీ తన భర్త విషయంలో సాయం కోరుతూ నాకు ఉత్తరం రాసింది వార్తాపత్రికలో ఒక కాలమిస్టు రాసే విషయాలు చదివినప్పుడల్లా అతను విపరీతమైన కోపంతో మండిపడతాడని రాసింది అతనికి ఉన్న రక్తపోటు వ్యాధికి ఇలా తరచూ కోపానికి గురై దాన్ని అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నించటం అతని ఆరోగ్యానికి చాలా చెడుపు చేస్తుందని కూడా ఆమె రాసింది భావోద్రేకాలని బాగు చేసుకొని ఒత్తిడిని ఏదో విధంగా తగ్గించుకునే మార్గం వెతుక్కోమని డాక్టర్ అతనికి సలహా ఇచ్చాడు నేను ఆ వ్యక్తిని వచ్చి కలవమని చెప్పాను అతని మనసు పనిచేసే విధానాన్ని అతనికి వివరించాను ఏదో వార్తాపత్రికలో పడిన వ్యాసం గురించి కోపం తెచ్చుకోవటం తెలివి తక్కువ అని అతనికి అర్థమైంది కానీ తన కోపం తన మనసుకి శరీరానికి చేసే హాని గురించి అతను తెలుసుకోలేకపోయాడు రాజకీయాల దృష్ట్యా లేదా మతం దృష్ట్యా ఇంకే రంగాన్నైనా ఆ వ్యాసం రాసే వ్యక్తితో తను ఏకీభవించకపోయినా తన అభిప్రాయాలు రాసే స్వేచ్ఛ అతనికి ఉందని అర్థం చేసుకోవటం మొదలు పెట్టాడతను అదేవిధంగా ఆ వ్యాసకర్త కూడా వార్తాపత్రికకి ఇతను తన భేదాభిప్రాయాన్ని రాసి పంపే స్వేచ్ఛని ఇవ్వాలి విరోధం లేకుండా తన భిన్నాభిప్రాయాన్ని చెప్పడం ఎలాగో అతను నేర్చుకున్నాడు అవతలి వ్యక్తి చెప్పేది చేసేది తన మీద ప్రభావం చూపించడం అనేది ఎన్నడూ సరైన పద్ధతి కాదన్న సామాన్యమైన సత్యాన్ని అతను గ్రహించాడు ఆ చెప్పిన విషయానికో చేసిన పనికో తని తన ప్రతిస్పందనే ముఖ్యమని తెలుసుకున్నాడు నేను వివరించిన ఈ విషయాలు అతను బాగుపడేందుకు పనికి వచ్చాయి కొంత అభ్యాసంతో ఉదయాన్నే తనకు వచ్చే కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చని అర్థం చేసుకున్నాడు తను ఎంతో ద్వేషించే ఆ వ్యాసకర్త రాసిన విషయాలను చదివి నవ్వుకునే స్థితికి అతను చేరుకున్నాడని అతని భార్య నాకు చెప్పింది అంత తీవ్రంగా ప్రతిస్పందించినందుకు తనని చూసి తను కూడా నవ్వుకోవడం ప్రారంభించాడు ఇక వార్తాపత్రికలోని వ్యాసాలు అతని కలవరపెట్టి విసిగించే కోపం తెప్పించే శక్తిని కోల్పోయాయి భావోద్రేకాలని అదుపులో పెట్టుకుని శాంతంగా ఉండటం వల్ల అతనికి ఉండిన విపరీతమైన ఒత్తిడి ఇప్పుడు తగ్గింది నెక్స్ట్ నాకు స్త్రీలంటే అసహ్యం కానీ పురుషులంటే ఇష్టం సింధియా ఆర్ ఒక పెద్ద కంపెనీలో సెక్రటరీగా పనిచేసేది తన ఆఫీసులో పనిచేసే కొందరు స్త్రీల పట్ల కటువైన భావాలతో ఆమె నా దగ్గరికి వచ్చింది వాళ్ళు తన గురించే మాట్లాడుకుంటారని అబద్ధపు పుకార్లు పుట్టిస్తున్నారని అంది ఆమెని ప్రశ్నించినప్పుడు ఆఫీసులో ఉండే ఇతర స్త్రీలతో తనకి సత్సంబంధాలు లేవని ఒప్పుకుంది నాకు ఆడవాళ్ళంటే అసహ్యం కానీ మగాళ్ళని ఇష్టపడతాను అంది నేను ఆమెతో మాట్లాడడం కొనసాగించి సింధియా తన పర్యవేక్షణలో ఉండే వాళ్లతో చాలా అహంకారంతో గర్వంతో విసుగుతో నిండిన గొంతుతో మాట్లాడుతుందని గ్రహించాను ఆమె మాట్లాడే ధోరణి డావుసరిగా ఉంటుంది ఆమె గొంతు పలికే తీరు కొందరిలో అయిష్టాన్ని ఎలా కలిగిస్తుందో నేను చూసాను కానీ ఆమె ఆ విషయాన్ని గ్రహించలేదు ఆమె ముఖ్యంగా గమనించింది తన సహోద్యోగులకు తనని ఇబ్బంది పెట్టడం మాత్రమే సంతోషాన్నిస్తుందని మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ మీకు కోపం తెప్పిస్తున్నారంటే ఆ కోపము క్షోభ మీలో నుంచి వెలువడే సుప్తచేతనావస్థలోని ధోరణి తాలూకు తప్పేనేమో కుక్కలంటే భయము అసహ్యము ఉన్న వాళ్ళని చూసి కుక్కలు వాళ్ళ పట్ల భయంకరంగా స్పందిస్తాయని మనందరికీ తెలుసు జంతువులకి మీ సుప్తచేతనలోని ప్రకంపనలు తెలుస్తాయి వాటికి తగ్గట్టే అవి ప్రతిస్పందిస్తాయి ఈ విషయంలో మనుషులు కూడా కుక్కలు పిల్లులు ఇతర జంతువుల లాంటి వాళ్ళే అని అనడం అంత ఘోరమైన మాట ఏమీ కాదు కదా స్త్రీలని ద్వేషించే ఈ స్త్రీకి నేను ఒక ప్రార్థనా పద్ధతిని సూచించాను ఆధ్యాత్మిక విలువలతో తనని తాను గుర్తించినప్పుడు జీవిత సత్యాలని అంగీకరించడం మొదలుపెట్టినప్పుడు స్త్రీల పట్ల ఆమెకున్న ద్వేషం పూర్తిగా మాయమవుతుందని దానితో పాటే ఆ ద్వేషాన్ని ఇతరులకి అందించే ఆమె మాటల ధోరణి గొంతు హావభావాలు అన్నీ కూడా మాయమవుతాయని ఆమెకి వివరించాను మన భావోద్రేకాలు మన మాటల్లో చేతల్లో రాతల్లో ఇతరత్రా వెల్లడి అవుతాయని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది మా సంభాషణల ఫలితంగా సింధియా తను కోపంతో ద్వేషంతో ప్రవర్తించే తీరుని మార్చుకుంది ఒక ప్రార్థనా పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తూ ఆఫీసులో ఉన్నప్పుడు కూడా పద్ధతిగా నిజాయితీగా ఆ ప్రార్థనని కొనసాగించింది ఆమె అంత విజయవంతంగా ఉపయోగించుకున్న ఆ ప్రార్థన నేను ప్రేమగా శాంతంగా నెమ్మదిగా ఆలోచిస్తాను మాట్లాడతాను పనులు చేస్తాను నా గురించి చెడుగా మాట్లాడి విమర్శించిన వాళ్ళందరి వైపుకి నేనిప్పుడు ప్రేమని శాంతిని ఓర్పుని దయని ప్రసరిస్తాను నా ఆలోచనలన్నింటినీ శాంతి సామరస్యం సద్భావం అనే భావాల మీద స్థిరంగా ఉంచుతాను వ్యతిరేకంగా స్పందించాలని అనిపించినప్పుడల్లా నేను నాతో దృఢంగా ఇలా అనుకుంటాను సామరస్యం ఆరోగ్యం మనశ్శాంతి అనే వాటి దృష్టితో నేను ఆలోచిస్తాను మాట్లాడతాను పనులు చేస్తాను సృజనాత్మకమైన మేధస్సు దారి చూపుతుంది శాసిస్తుంది అన్ని విషయాలలో నాకు మార్గదర్శిగా ఉంటుంది ఈ ప్రార్థనని అభ్యసించడం వల్ల ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది తను పనిచేసే చోట కోపతాపాలు విమర్శలు నెమ్మదిగా తగ్గిపోవడం ఆమెకి కనిపించింది తన సహోద్యోగులు ఆమెకి స్నేహితులయ్యారు జీవిత యాత్రలో తోడుగా నిలిచారు ఆమె ఈ సత్యాన్ని గ్రహించింది మనం ఎవరిని నిందించలేం ఎవరిని మార్చలేం మనని మనం తప్ప నెక్స్ట్ అతని మనసులోని మాటలు అతని ప్రమోషన్ని తొక్కిపట్టాయి ఒకరోజు జిమ్ ఎస్ అనే సేల్స్ మ్యాన్ నన్ను కలిసేందుకు వచ్చాడు తను పనిచేసే సంస్థలోని సేల్స్ మేనేజర్తో కలిసి పని చేయటం తనకి చాలా కష్టంగా ఉందని అన్నాడు అతను పదేళ్లుగా అదే కంపెనీలోనే పనిచేస్తున్న జిమ్కి ప్రమోషన్ కానీ మరే విధమైన గుర్తింపు కానీ లభించలేదు తన అమ్మకాల తాలూకు వివరాలని అతను నాకు చూపించాడు అతను అమ్మకాలు చేసే ప్రాంతంలోని మిగతా సేల్స్ మ్యాన్ కన్నా ఇతని అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని సులభంగానే నాకు తెలిసిపోయింది జిమ్ చెప్పిన కారణం సేల్స్ మేనేజర్కి తనంటే ఇష్టం లేదని తన పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తాడని జిమ్ అన్నాడు సమావేశాల్లో తను ఇచ్చే సలహాలని సూచనలని మేనేజర్ ఎగతాళి చేస్తాడని ఒక్కోసారి మరీ కటువుగా తనతో మాట్లాడతాడని అన్నాడు జిమ్ అతని పరిస్థితి గురించి మరింత వివరంగా చర్చించాక అసలు సమస్యకి కారణం చాలా మటుకు అతనిలోనే ఉందని అన్నాను తన పై అధికారి గురించి జిమ్కి ఉన్న అభిప్రాయము నమ్మకము ఆ అధికారి ప్రతిస్ప ప్రతిస్పందనకి సాక్షులు అవతలి వారిని మనం ఎలా అంచనా వేస్తామో వాళ్ళు కూడా మనల్ని అలాగే అంచనా వేస్తారు మేనేజర్ అల్పబుద్ధి గలవాడని పక్షపాతి అని కలహప్రియుడని జిమ్ అతన్ని గురించి మనసులో ఒక రూపాన్ని ఏర్పరుచుకున్నాడు ఆ అధికారి పట్ల ద్వేషాన్ని విరోధాన్ని పెంచుకున్నాడు పనికి వెళ్ళే దారిలో తనలో తను మాట్లాడుకుంటూ సేల్స్ మేనేజర్ గురించి విమర్శ వాగ్వివాదాలు తిరస్కారము నిందా మనసులో కొనసాగించాడు జిమ్ మానసికంగా అందించిన దాన్ని అతను వెనక్కి అందుకోక తప్పలేదు మా మాటలు ముగిసే వేళకి తను మనసులో అనుకున్న మాటలు చాలా విధ్వంసకరమైనవని అతనికి అర్థమైంది అతని నిశ్శబ్దమైన ఆలోచనలు భావాలు సేల్స్ మేనేజర్ గురించి చేసిన నింద అవమానము తాలూకు శక్తి అతని చేతనలోకి ప్రవేశించింది దీనివల్ల అతని పై అధికారి నుంచి వ్యతిరేకమైన స్పందన వచ్చింది అంతేకాక ఇతర వ్యక్తిగతమైన శారీరకమైన మానసికమైన ఒడిదుడుకులను సృష్టించింది నేను మరీ మరీ చెప్పగా జిమ్ ఈ కింది విధంగా ప్రార్థించడం ప్రారంభించాడు నా ప్రపంచంలో నేనొక్కడినే ఆలోచనాపరుణ్ణి నా పై అధికారి గురించి నేను ఆలోచించే విధానానికి నేనే బాధ్యుణ్ణి నేను అతని గురించి ఆలోచించే ఆలోచనలకి నా సేల్స్ మేనేజర్ బాధ్యుడు కాడు నాకు కోపం తెప్పించి పెట్టే అధికారాన్ని శక్తిని నేను ఏ వ్యక్తికి స్థలానికి విషయానికి ఇవ్వను నా పై అధికారికి ఆరోగ్యం విజయం మనశ్శాంతి సంతోషం లభించాలని కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా అతని మేలు కోరుతున్నాను అలాగే అన్ని విషయాల్లోనూ దేవుడే అతనికి మార్గనిర్దేశం చేస్తున్నాడని నాకు తెలుసు ఈ ప్రార్థనని పైకి నెమ్మదిగా చాలాసార్లు అతను అన్నాడు అలా ఆ మాటలు అనేప్పుడు మనసారా ప్రశాంతంగా తన మనసు ఒక తోటలాటిదని అక్కడ దేన్ని నాటినా దాని తాలూకు విత్తనాలే తరువాత చేతికొస్తాయని తెలుసుకున్నాడు నిద్రపోయే ముందు మనసులో ఊహా చిత్రాలు నిర్మించుకోవటం కూడా నేను అతనికి నేర్పాను చక్కగా పనిచేసినందుకు తనని పై అధికారి అభినందిస్తున్నట్టు అతని ఉత్సాహాన్ని పొగిడినట్టు కొనుగోలుదారుల నుంచి అద్భుతమైన స్పందన అతను అందుకున్న విషయం గుర్తించినట్టు దృశ్యాన్ని సృష్టించుకున్నాడు అదంతా నిజంగానే జరిగినట్టు అతనికి అనిపించింది పై అధికారి కరచలనాన్ని అతను స్పర్శ ద్వారా గ్రహించాడు అతని గొంతు విన్నాడు అతని చిరునవ్వు చూడగలిగాడు మనసులోనే ఒక చలనచిత్రాన్ని తయారు చేసుకుని తనకు చేతనైనట్టు దాన్ని నాటకీయంగా మలుచుకున్నాడు ప్రతి రాత్రి ఆ చిత్రాన్ని వేసుకుని చూసుకునేవాడు అలా ఊహించుకున్నదంతా తన చేతనలో ముద్రించబడుతుందని అతనికి తెలుసు నెమ్మది నెమ్మదిగా మానసికమైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన ప్రభావాలు ద్రవం ఇంకినట్టు అతని సుప్త చేతనలోకి ఇంకాయి అప్పుడు అభివ్యక్తి దానంతటదే వెలువడింది జిమ్ తాలూకా సేల్స్ మేనేజర్ అతని శాన్ ఫ్రాన్సిస్కోకి పిలిపించి అతన్ని అభినందించి అతనికి డివిజన్ సేల్స్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చాడు అతని బాధ్యతలు జీతం చాలా ఎక్కువగా పెంచాడు జిమ్ తన పై అధికారి గురించిన అంచనాల్ని మార్చుకోగానే అతని సుప్తచేతన మనసు ఆ పై అధికారి దానికి తగ్గట్టు ప్రతిస్పందించేలా చేసింది నెక్స్ట్ భావ పరిపక్వత సాధించటం మీరు అనుమతిస్తే తప్ప అవతలి వ్యక్తి అనే మాటలు మీకు కోపాన్ని విసుగుని కలిగించలేవు ఇంకొకరు మీ మనసుని కష్టపెట్టగల ఒకే ఒక మార్గం మీ సొంత ఆలోచనే కోపం వచ్చినప్పుడు మీ మనసు నాలుగు దశల్లో ప్రయాణిస్తుంది అవతలి వ్యక్తి అన్న మాటల గురించి ముందు మీరు ఆలోచిస్తారు ఆ తరువాత కోపం తెచ్చుకోవాలని నిర్ణయించుకుని ఆగ్రహం అనే భావంతో మనసుని నింపేస్తారు ఆ తరువాత ఏమైనా చెయ్యాలని అనుకుంటారు కోపంగా జవాబు చెప్పి మీ ప్రతిక్రియని వెళ్ళిబుచ్చుతారు ఇక్కడ ఆలోచన భావం ప్రతిక్రియ చర్య ఇవన్నీ మీ మనసులోనే ముందు జరుగుతాయని గమనించండి మానసికంగా పరిపక్వత చెందటం అంటే ఏమిటి సహజంగా చిన్నపిల్లల అవతలి వ్యక్తి విమర్శకి కోపానికి వ్యతిరేకమైన స్పందనని తెలియజేయకుండా ఆ స్వభావాన్ని వదిలిపెట్టడం విమర్శని అవమానాన్ని ఎవరూ ఇష్టపడరు కానీ అలా జరిగినప్పుడు దానికి ఎలా స్పందించాలి అనే దాన్ని మనం ఎంచుకోవచ్చు పరిపక్వత సాధించిన వాళ్ళు అదే విధమైన వ్యతిరేక ధోరణిలో స్పందించకుండా ఊరుకుంటారు అదే రీతిలో ప్రతిస్పందించడం అంటే అవతలి వ్యక్తి చేసే నింద విమర్శ ఏ స్థాయిలో ఉన్నాయో ఆ స్థితికి దిగజారి అతను సృష్టించే వ్యతిరేకమైన వాతావరణంలోకి మీరు కూడా చేరుకోవటం జీవితంలో మీ లక్ష్యం ఏమిటో దానికి అనుగుణంగా మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి ఏ వ్యక్తి స్థలం విషయం కానీ మీ మనశ్శాంతిని నెమ్మదిని మంచి ఆరోగ్యాన్ని పాడుచేయకుండా చూసుకోండి నెక్స్ట్ సామరస్యమైన మానవ సంబంధాలలో ప్రేమకి అర్థం సిగ్మండ్ ఫ్రాయిడ్ మనస్తత్వ విశ్లేషణకి ఆధ్యుడు మనస్తత్వ శాస్త్ర చరిత్రలో అతి ముఖ్యమైన వ్యక్తి ఆయన ఇలా అంటాడు ఒక వ్యక్తిత్వంలో ప్రేమ అనేది లేనట్టయితే అది అనారోగ్యానికి గురై చచ్చిపోతుంది ప్రేమలో అర్థం చేసుకోవటం సద్భావన అవతలి వ్యక్తిలోని దైవత్వం పట్ల గౌరవం ఉంటాయి మీరు ఎంత ఎక్కువ ప్రేమని సద్భావనని అందిస్తే అంత ఎక్కువ మోతాదులో అది మీ దగ్గరికి తిరిగి వస్తుంది అవతలి వ్యక్తి అహంకారాన్ని దెబ్బ కొట్టి ఆమె ఆత్మాభిమానాన్ని గాయపరిస్తే ఆమె మీ పట్ల సద్భావంతో మెలగదు ప్రతి వ్యక్తి ప్రేమ గుర్తింపు కోరుకుంటారని గ్రహించండి ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తను ముఖ్యమైన వాడిననే అనుకోవాలని అనుకుంటాడు అవతలి వ్యక్తికి తన విలువ తెలిసి ఉంటుందని అర్థం చేసుకోండి మీలాగే ఆమె కూడా అందరూ మనుషులని చైతన్యవంతంగా ఉంచే ప్రాణసూత్రం తాలూకు అభివ్యక్తి తనలో ఉందనే అవగాహనతో ఉందని అందుకు గౌరవాన్ని పొందాలనుకుంటోందని గ్రహించండి ఈ పని మీరు అవగాహనతోనూ జాగ్రత్తతోనూ చేస్తే మీరు అవతలి వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని అందించగలుగుతారు ఆమె కూడా మీ ప్రేమని సద్భావనని మీకు వెనక్కి అందిస్తుంది నెక్స్ట్ ఆమె తన శ్రోతలని ద్వేషించింది మేరీ సీ ఎప్పుడు నటి కావాలని కళలు కనేది కాలేజీలో ఆమె చదివినది నాటక రంగం గురించి ఆ తరువాత అదృష్టం కొద్దీ ఆ ప్రాంతంలోని ఒక ముఖ్యమైన నాటక కంపెనీ ఆమెని వేషం వేసేందుకు తీసుకుంది కానీ ఆ నాటకం ఏ ప్రాంతంలో వేస్తున్నారో అది ఆమెకి పూర్తిగా కొత్త నాటకం మొదటి రోజు ఆమె నటిస్తున్నప్పుడు జనం పిల్లి కూతలు కూశారు ఆశ్చర్యంతోనూ కోపంతోనూ ఆ ప్రాంతం జనం మూర్ఖులని అజ్ఞానులని వెనకబడి ఉన్నారని ఆమె అనుకుంది వాళ్ళని ఆమె ద్వేషించింది చాలా బాధలకి గురయ్యాక ఆమెని ఆ కంపెనీ వెళ్ళిపోమ్మంది తను పుట్టి పెరిగిన చోటికి మళ్ళీ వచ్చేసి ఆమె నటనకి స్వస్తి చెప్పి హోటల్లో వెయిటర్స్గా పని ప్రారంభించింది ఒకసారి ఆమె స్నేహితురాలు న్యూయార్క్ సిటీలోని టౌన్ హాల్లో జరిగే ఉపన్యాసానికి తన వెంట రమ్మని ఆహ్వానించింది ఆ ఉపన్యాసం మనతో మనం సఖ్యంగా ఉండటం ఎలా అనే విషయాన్ని గురించి ఆ ఉపన్యాసం ఆమె జీవితాన్ని మార్చేసింది ప్రాంతీయ కంపెనీతో తనకి జరిగిన అనుభవానికి తను మరీ అనవసరంగా బాధపడ్డానని అనుకుంది తను మొదట నటించిన నాటకం బాగోలేదని ఆ కంపెనీలో కొత్తగా చేరటం వల్ల తను అనుకున్నంత బాగా నటించలేకపోయానని తని సర్ద్ది చెప్పుకుంది ప్రేక్షకుల తప్పేమీ లేదని వాళ్ళు చూపిన ప్రతిక్రియని తను సరిగ్గా అంగీకరించలేకపోవటం వల్లే అది వ్యతిరేకమైన ప్రతిక్రియ రూపంలో వాళ్ళ మీదకి తను చూపించిందని అనుకుంది మళ్ళీ నాటకరంగానికి వెళ్ళి తన జీవితాంతం కలలు కన్నా లక్ష్యాన్ని చేరుకోవాలని మేరీ నిశ్చయించుకుంది ఆమె ప్రేక్షకుల కోసము తన కోసము మనస్ఫూర్తిగా ప్రార్థించడం మొదలుపెట్టింది ప్రతి రాత్రి రంగస్థలం మీదకి వెళ్లే ముందు బోలెడంత ప్రేమని సద్భావనని కుమ్మరించింది అక్కడ హాజరైన వాళ్ళందరి హృదయాల నిండా దేవుడి ప్రశాంతత నిండి ఉందని వాళ్ళందరూ దానివల్ల ప్రేరేపించబడి ఉన్నతంగా ఆలోచిస్తున్నారని అనుకోవటం ఒక అలవాటుగా చేసుకుంది తను నటించిన ప్రతిసారి ప్రేమతో నిండిన స్పందనల్ని ఆమె ప్రేక్షకులకి అందించింది ఈనాడు ఆమెకి నాటకరంగం ఒక ముఖ్యమైన వృత్తి తన సద్భావనని గౌరవాన్ని ఆమె ఇతరులకి అందిస్తుంది వాళ్ళు కూడా వాటిని ఆమెకి తిరిగి ఇస్తారు నెక్స్ట్ ఇబ్బందికరమైన మనుషులతో వ్యవహరించటం ఈ లోకంలో కొంతమంది మనుషులు మనకి ఇబ్బందికరంగా పరిణమిస్తారన్న విషయం ఆశ్చర్యం కలిగించకూడదు మానసికంగా వాళ్ళు వక్రంగా వికారంగా ఉంటారు వాళ్ళ స్వభావం సజావుగా ఉండదు చాలామంది మానసికంగా నేరస్తులుగా ఉంటూ వాదిస్తూ సహాయం చెయ్యటానికి నిరాకరిస్తూ పోట్లాడుతూ నిరాశగా జీవితాన్ని చేదు మాత్రలా భావిస్తూ బతుకుతారు వాళ్ళు మానసికంగా వ్యాధిగ్రస్తులు వాళ్ళ మనసులో వికారంగా వక్రంగా తయారవుతాయి దానికి కారణం వాళ్ళు గతంలో ఎదుర్కొన్న అనుభవాలే కావచ్చు అటువంటి వ్యక్తితో వ్యవహరించాల్సి వచ్చినప్పుడు మీరేం చేస్తారు వాళ్ళ వ్యతిరేకమైన శక్తిని మళ్ళీ వాళ్ళ మీదకి అయిష్టం రూపంలో ఉపయోగించాలన్న తీవ్రమైన కోరిక మనకి కలగవచ్చు కానీ అలా చేసేందుకు ముందు వాళ్ళ వ్యతిరేకతని మీరు మీలోకి తీసుకోవాలి కానీ అప్పుడు దాని తాలూకు చెడు ప్రభావాలన్నీ కూడా మీ మీద పడతాయి దానికి బదులు చెడుకి ప్రతిగా మంచిని ఇవ్వండి వాళ్ళ కటువైన అప్రియమైన ధోరణి మీ మీద ప్రభావం చూపకుండా అది ఒక కవచంలా అడ్డుకుంటుంది మీ సానుభూతి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం వాళ్ళని మారేట్టు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది నెక్స్ట్ దుఃఖం తోడు కోరుతుంది ద్వేషం నిరాశ నిస్పృహలు వక్రత వ్యక్తిత్వంలో దోషాలు గల వ్యక్తి అనంతమైన శక్తితో సామ సామరస్యం కలిగి ఉండడు ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉన్న వాళ్ళని అతను ద్వేషిస్తాడు తన పట్ల మంచిగా స్నేహంగా ఉన్న వాళ్ళని సామాన్యంగా అతను విమర్శించటం నిందించటం అవమానించడం చేస్తూ ఉంటాడు అతని వైఖరి ఇలా ఉంటుంది నేనింత దుఃఖంలో ఉంటే వాళ్ళు మాత్రం సంతోషంగా ఎందుకు ఉండాలి వాళ్ళని తన స్థాయికి దిగజార్చాలన్న దిగజార్చాలని అతను ప్రయత్నిస్తాడు పాత సామెత ఎప్పటికీ సత్యమే దుఃఖం తోడు కోరుకుంటుంది దీన్ని అర్థం చేసుకుంటే చాలు మీరు చలించకుండా శాంతంగా ఉద్రిక్తత లేకుండా ఉండగలుగుతారు బ్రూస్టీ టీ అనే ఒక వ్యక్తి లండన్లో నా ఉపన్యాసాలు వినేందుకు వచ్చేవాడు అతను తను చేపట్టిన ప్రక్రియ తాలూకు అనుభవాన్ని నాకు చెప్పాడు తను నివసించే ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దే ఒక స్వయం సేవక సంస్థలో అతను చురుగ్గా పాల్గొనసాగాడు అతనిలా అందులో చేరిన చాలామంది స్వయం సేవకులు తోటలు నాటడంలోనూ పాడుపడిన జాగా జాగాలని బాగు చేయటంలోనూ కూలిపోతూ ఉన్న కట్టడాలని మరమ్మత్తు చేయటంలోనూ నిజమైన ఆసక్తిని కనబరిచారు కానీ ఎవరే సలహా కానీ సూచన కానీ ఇచ్చినా దాన్ని కాదనే ఒక వ్యక్తి తయారయ్యాడు అంతేకాకుండా అవతలి వ్యక్తి ఏదో దురుద్దేశంతోనే ఆ సలహా ఇస్తున్నాడని అతని మీద దాడి చేయటం మొదలుపెట్టాడు అతని వల్ల వాళ్ళ సమావేశాల్లో చేదుచోటు చేసుకుని చాలామంది వాటికి హాజరు కావడమే మానేశారు కొంతమంది సభ్యులు బ్రూస్ దగ్గరికి వచ్చారు అందరూ ఏకమై ఆ జగడాల మారి సభ్యుణ్ణి సంస్థలోంచి తీసేద్దామని వాళ్ళు సూచించారు వాళ్ళ సూచనకి దాదాపు ఒప్పుకునేందుకు సిద్ధపడిన బ్రూస్కి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది వక్రస్వభావం గల ఆ సభ్యుణ్ణి అలాగే వదిలేస్తే అది మరింతగా పెరిగిపోతుందని బ్రూస్ అనుకున్నాడు దానికి బదులు ఆ వ్యక్తి సంస్థకి సహకరిస్తూ ప్రియమైన మనిషిగా మారటాన్ని బ్రూస్ ఊహించుకున్నాడు ప్రతిసారి వాళ్ళు సమావేశం అయ్యే ముందు బ్రూస్ ఒక మూలకి వెళ్ళి ఈ విధంగా మనసులో అనుకునేవాడు నాలోని సామరస్యం శాంతి అనే సూత్రంతో ఏకీభవిస్తూ నేను మాట్లాడతాను ఆలోచిస్తాను పనులు చేస్తాను మా సంస్థ లక్ష్యాలతో ముడిపడి ఉన్న వాళ్ళందరూ దయతో దైవ నిర్ణయం ఉద్దేశ్యాన్ని మనసులో ఉంచుకుని పనిచేస్తారు మాలో ఎక్కడా భేదాభిప్రాయాలు లేవు అప్రియత్వం లేదు సృజనాత్మకమైన మేధస్సు మేం చేసే పనులన్నిటిలో మార్గదర్శిగా ఉంటూ మమ్మల్ని శాసిస్తూ మా ముందుండి నడిపిస్తుంది ఎన్నో వారాలు గడిచాక ఇన్నాళ్ళు అంత ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఒక కొత్త ఆలోచనని ప్రస్తా ప్రస్తావించాడు అతను దాన్ని సూచించిన విధానం చాలా చక్కగా సహకారాన్ని తెలియజేసే విధంగా ఉండటంతో అతను సంస్థలోని వారందరి సమ్మతిని అతని సంస్థలోంచి బయటికి పంపాలనుకున్న వారితో సహా సంపాదించగలిగాడు నెక్స్ట్ మానవ సంబంధాలలో తాదాథ్యాన్ని పాటించడం ఏలిస్ ఓ అనే ఒక యువతి ఈ మధ్యనే నన్ను కలవటానికి వచ్చింది తన ఆఫీసులో పనిచేసే మరో స్త్రీని తను చాలా కాలంగా ద్వేషిస్తున్నానని ఆమె నాకు చెప్పింది కారణం ఆ రెండో స్త్రీ తనకన్నా అంతగత్తె కావటం సంతోషంగా ఉండటం ఎక్కువ ధన్వంతురాలై ఉండటం అన్నిటికన్నా పెద్ద దెబ్బ ఏలిస్ ఎంతో కాలంగా అభిమానిస్తున్న ఆ కంపెనీ సీఈఓకి ఆ రెండో స్త్రీకి ఎంగేజ్మెంట్ అవ్వటం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోవటం పెళ్లి జరిగాక ఒకరోజు తను అంతగా ద్వేషించే ఆ రెండో స్త్రీ మొదటి భర్తకి పుట్టిన తన కూతుర్ని ఆఫీస్కి తీసుకొచ్చింది తనతో పనిచేస్తే ఆ స్త్రీకి ఇంతకుముందు ముందు పెళ్ళి అయిందని కానీ ఆమెకి ఒక కూతురుందని కానీ ఎలిసుకు తెలియదు పుట్టుకతోనే ఏర్పడిన ఒక సమస్య వల్ల ఆ పిల్లకాలికి ఒక స్టీలు కడ్డీని ఆధారంగా వేశారు ఆ పిల్ల తన తల్లితో అమ్మ నా కొత్త నాన్న పనిచేసేది కూడా ఎక్కడైనా నాకు ఈ చోటు ఎంతో నచ్చింది ఎందుకో తెలుసా నాకు ఇష్టమైన వాళ్ళందరూ ఇక్కడే పనిచేస్తున్నారు అనటం ఎలిస్కి వినిపించింది ఉన్నట్టుండి నా మనసంతా ఆ పిల్ల మీద ప్రేమతో నిండిపోయింది తను ఎంత సంతోషంగా ఉందో నాకు తెలిసింది నాకు తెలియని కష్టాలు భరిస్తూ కూడా ఆ రెండో ఆ రెండో ఆమె అనుభవిస్తున్న సంతోషాన్ని నేను చూడగలిగాను హఠాత్తుగా నాకు ఆమె మీద ప్రేమ కలిగింది ఆమె గదిలోకి వెళ్ళి ప్రపంచంలోని ఆనందమంతా మీకే దక్కాలి అని అనేసి వచ్చాను పైగా ఆ మాటలు నేను మనస్ఫూర్తిగా అన్నాను అంది ఏలిస్ నాతో ఆ క్షణంలో ఏలిస్ అనుభవించిన దాన్ని మనస్తత్వవేత్తలు తాదాత్మ్యం చెందటం అని అంటారు ఇది సానుభూతి ఒకటి కాదు సానుభూతి అంటే అవతలి వారి భావాలని అర్థం చేసుకోవటం ఇది మరింత లోతైనది దీనికి అర్థం అవతలి వ్యక్తి మానసిక ధోరణిలోకి మనస్థితిలోకి మనం స్వయంగా చేరుకోవటాన్ని ఊహించుకోవటం ఏలిస్ తన హృదయం తాలూకు స్థితిని భావాలని ఆ రెండో స్త్రీలో చూసుకున్నప్పుడు ఆమె ఆ రెండో స్త్రీ అనుభవాలని ఆలోచనల ద్వారా తనే పొందుతున్నట్టు భావించింది ఆ స్త్రీలాగా ఆ పిల్లల్లాగా ఆలోచించింది ఎందుకంటే ఆ పిల్ల మనసులోకి కూడా ఊహల ద్వారా ఏలి చేరుకుంది అవతలి వ్యక్తిని గాయపరచాలని ఆ వ్యక్తి గురించి చెడుగా ఆలోచించాలని అనుకున్నప్పుడల్లా మీరు మానసికంగా మోజెస్ మనసులోకి చొచ్చుకుపోయి టెన్ కమాండ్మెంట్స్ దృష్టి ఆలోచించండి ఈర్ష్య అసూయ కోపం వంటివి మీకు తరచూ కలుగుతూ ఉన్నట్టయితే యేసుక్రీస్తు మనసులోకి ప్రవేశించి ఆయన దృష్టి కోణం నుంచి ఆలోచిస్తే మీరు ఒకరినొకరు ప్రేమించండి అనే మాటల్లోని నిజం మీకు అవగతమవుతుంది నెక్స్ట్ తృప్తిపరచడం అనేది మంచి ఫలితాలని ఎన్నడూ ఇవ్వదు అవతలి వాళ్ళు కేకలు పెట్టి ఏడ్చి మరే రకంగానైనా భావోద్రేకాలు ప్రదర్శించి తమ మాట నెగ్గించుకుని మిమ్మల్ని దిగి వచ్చేలా చేస్తే అనుమతించకండి వీళ్ళు నియంతల్లాంటి వాళ్ళు మిమ్మల్ని బానిసలుగా చేసి తాము చెప్పినట్టు వినేలా చేస్తారు మీరు గట్టిగా ఉండండి కానీ మంచిగానే వాళ్ళకి తల ఒగ్గమని చెప్పండి తృప్తిపరచడం అనేది ఎప్పుడూ మంచి ఫలితాలను ఇవ్వదు వాళ్ళ నేర ప్రవృత్తికి స్వార్థానికి ఆధిపత్య ధోరణికి తలవంచేందుకు నిరాకరించండి సరైన పని చెయ్యాలనేది గుర్తుంచుకోండి మీరు ఈ లోకంలో మీ ఆదర్శాలని సాధించేందుకు శాశ్వతమైన ఆధ్యాత్మిక విలువల పట్ల నిజాయితీగా ఉండేందుకు పుట్టారు మీ లక్ష్యం వైపు నుంచి పక్కకి తప్పించే శక్తిని మీరు ఈ లోకంలో ఎవరికీ ఇవ్వకండి మీ లక్ష్యం మీలో నిబడీకృతమై ఉన్న ప్రతిభని ప్రపంచానికి తెలియజేయటం మానవాళికి సేవ చేయటం దేవుడి జ్ఞానాన్ని సత్యాన్ని సౌందర్యాన్ని ఈ లోకంలో అందరికీ తెలియజేయటం మీ ఆదర్శాన్ని విడనాడకండి మీ ప్రశాంతతకి సంతోషానికి సంతృప్తికి పనికొచ్చేది ఏదైనా సరే అది తప్పక ఈ భూమి మీదున్న ప్రతి మనిషికి ఒక వరంగా మారాలని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి ఒక భాగం సామరస్యాన్ని సాధిస్తే మొత్తం దాన్ని సాధించినట్టే ఎందుకంటే ఆ మొత్తం ఆ భాగానికి సంబంధించింది భాగం మొత్తంలో ఉండే ఒక అంశం పాల్ అన్నట్టు మీరు ఇతరులకి రుణపడి ఉన్నది ప్రేమే ఆరోగ్యాన్ని సంతోషాన్ని మనశ్శాంతిని కలుగజేసే నియమమే ప్రేమ నెక్స్ట్ మానవ సంబంధాలకి లాభకరమైన సూచనలు పాయింట్ నెంబర్ వన్ మీరు అలవాటు కొద్దీ ఎప్పుడూ ఆలోచించే విషయాలని రికార్డు చేసే మిషను మీ సుప్తచేతన అవతలి వ్యక్తి గురించి మంచిగా ఆలోచిస్తున్నారంటే మీ గురించి మీరు మంచిగా ఆలోచిస్తున్నారనే అర్థం నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ ద్వేషము కోపము నిండిన ఆలోచన మానసికంగా విషతుల్యం ఇతరుల గురించి చెడుగా ఆలోచించకండి దాని అర్థం మీ గురించి మీరు చెడుగా ఆలోచిస్తున్నారని మీ ప్రపంచంలో ఆలోచించేది మీరొక్కరే మీ ఆలోచనలు సృజనాత్మకమైనవి నెక్స్ట్ పాయింట్ నెంబర్ త్రీ మీ మనసు ఒక సృజనాత్మకమైన మాధ్యమం అందుకని అవతలి వ్యక్తి గురించి మీరు అనుకునేది మీ అనుభవంలోకి తెచ్చుకుంటారు స్వర్ణ నియమానికి మనస్తత్వ శాస్త్రం చెప్పే అర్థం ఇదే మీరు ఆలోచించినట్టే ఇతరులు మీ గురించి ఆలోచిస్తారు ఇతరులు మీ గురించి ఎలా ఆలోచించాలని మీరు అనుకుంటారో వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తారు పాయింట్ నెంబర్ ఫోర్ ఇతరులని మోసం దోపిడీ దగా చేస్తే మీకు మీరు లేమి నష్టం పరిమితి సృష్టించుకున్నట్టే మీ చేతన మీ అంతరంగంలోని ప్రేరణల్ని ఆలోచనలని భావాలని నమోదు చేస్తుంది అవి వ్యతిరేకంగా ఉన్నట్టయితే నష్టం పరిమితులు ఇబ్బందులు లెక్కలేనన్ని రకాలుగా మీ దగ్గరికి చేరుకుంటాయి ఇతరుల పట్ల మీరు చేసే పనులు మీకు మీరు చేసుకుంటున్నట్టే పాయింట్ నెంబర్ ఫైవ్ మీరు చేసే మంచి చూపించే దయ అందించే ప్రేమ అన్నీ ఎన్నో రెట్లు పెరిగి మీకు మళ్ళీ వచ్చి చేరతాయి పాయింట్ నెంబర్ సిక్స్ ఇతరులను గురించి మీరు ఆలోచించే పద్ధతికి మీరే బాధ్యులు గుర్తుంచుకోండి మీరు వాళ్ళ గురించి ఆలోచించే పద్ధతికి వాళ్ళు బాధ్యులు కారు మీ ఆలోచనలు పునరుత్పత్తి చెందుతాయి అవతలి వ్యక్తి గురించి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు పాయింట్ నెంబర్ సెవెన్ భావ పరిపక్వతని సాధించండి అవతలి వ్యక్తి మీతో ఏకీభవించకపోవటాన్ని అనుమతించండి మీ అభిప్రాయంతో ఏకీభవించకపోయే హక్కు వాళ్ళకి పూర్తిగా ఉంది అలాగే మీకు కూడా అలాంటి స్వేచ్ఛ ఉంది అవతలి వ్యక్తిని నొప్పించకుండానే మీరు వాళ్లతో విభేదించవచ్చు పాయింట్ నెంబర్ ఎయిట్ భయం తాలూకు ప్రకంపనల్ని జంతువులలాగే చాలామంది సున్నిత మనస్కులు కూడా అనుభవించగలరు మీరు దాచిపెట్టుకున్నారని అనుకుంటున్న ఆలోచనలు మీ గొంతులో వినిపిస్తాయి మీ ముఖ కవలికల్లో మీ శరీరం కదిలే తీరులో వెల్లడవుతాయి వ్యతిరేకమైన ఆలోచనల విషయంలోనూ సానుకూలమైన ఆలోచనల విషయంలోనూ జరిగేది ఇదే పాయింట్ నెంబర్ నైన్ మీ మనసులోని మాటలు మీ నిశ్శబ్దమైన ఆలోచనలకి భావాలకి ప్రతినిధులు వాటిని ఇతరులు మీ పట్ల స్పందించే తీరులో మీరు అనుభవిస్తారు నెక్స్ట్ పాయింట్ నెంబర్ టెన్ మీకు ఏం కావాలని కోరుకుంటున్నారో అదే ఇతరుల కోసం కూడా కోరుకోండి సామరస్యంతో కూడిన మానవ సంబంధాలకి ఇదే కీలకం పాయింట్ నెంబర్ లెవెన్ మీ యజమాని గురించి మీ అభిప్రాయాన్ని అంచనాని మార్చుకోండి అతను కానీ ఆమె కానీ ప్రేమ అనే స్వర్ణ నియమాన్ని పాటిస్తోందని దానికి తగ్గట్టే వారి ప్రతిస్పందన ఉంటుందని తెలుసుకోండి నెక్స్ట్ పాయింట్ నెంబర్ ట్వెల్వ్ అవతలి వ్యక్తిని మీరు అనుమతిస్తే కానీ వాళ్ళు మీకు కోపాన్ని విసుగుని తెప్పించలేరు మీ ఆలోచన సృజనాత్మకమైనది మీరు అవతలి వ్యక్తిని ఆశీర్వదించగలరు మిమ్మల్ని ఎవరైనా అవమానకరమైన మాట అంటే దేవుడి శాంతి నీ ఆత్మలో నిండుగాక అని అనే స్వేచ్ఛ మీకుంది నెక్స్ట్ పాయింట్ నెంబర్ థర్టీన్ అవతలి వారితో సఖ్యంగా ఉండాలంటే ప్రేమ అవసరం ప్రేమ అంటే అర్థం చేసుకోవటం సద్భావం అవతలి వ్యక్తిలోని దైవత్వాన్ని గౌరవించటం నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్టీన్ వ్యతిరేకమైన ధోరణి అలవడి ఇబ్బందికరంగానూ అప్రియంగానూ తయారైన వాళ్ళని అర్థం చేసుకుని సానుభూతి చూపండి అందరిలో లాగే దైవత్వం ఒక నిప్పు రవ్వల వారిలో ఉంది అందరినీ అర్థం చేసుకోవటం అంటే అందరినీ క్షమించటమే నెక్స్ట్ పాయింట్ ఫిఫ్టీన్ ఇతరుల విజయోల్లాసాన్ని మీరు కూడా అనుభవించండి ప్రమోషన్ అదృష్టం ఎదుటివారిని వరిస్తే మీరు సంతోషించండి అలా చేయటం వల్ల అదృష్టాన్ని మీరు మీ వైపుకి ఆకర్షిస్తారు నెక్స్ట్ పాయింట్ నెంబర్ సిక్స్టీన్ అవతలి వ్యక్తి భావోద్రేకాలకి గురై కోపంతో కేకలు పెట్టినా మీరు లొంగద్దు తృప్తిపరచడం అనేది ఎన్నడూ ఫలితాలని సాధించలేదు అలాంటి అవతలి వ్యక్తికి దాసోహం అనకండి ఏది సరైనది అనుకుంటారో దాని వైపు నిలబడండి మీ ఆదర్శాలకి కట్టుబడి ఉండండి మీకు శాంతిని సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే మానసిక దృష్టి సరైనదని మంచిదని సత్యమని తెలుసుకోండి మీకు వరంగా ఉన్నది అందరికీ వరమే అవుతుంది నెక్స్ట్ పాయింట్ నెంబర్ సెవెంటీన్ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా మీరు రుణపడి ఉండేది ఒక్క ప్రేమ మాత్రమే ఇక ప్రేమ అంటే మీకోసం మీరు ఆశించేదే అందరి కోసం ఆశించటం ఆరోగ్యం ఆనందం జీవితంలో ఉండే మంచివన్నీ ఇక్కడతోటి పార్ట్ సిక్స్టీన్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో పార్ట్ సెవెంటీన్ వింటాం అదేంటంటే క్షమించడానికి మీ సుప్తచేతనని ఉపయోగించటం ఎలా ఈ వీడియోని అంతా విన్నాక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా కొద్దిగా షేర్ చేసి మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా చదువుకోక లేకుండా చక్కగా వాళ్ళ రొటీన్ పనులు చేసుకుంటూ వింటారు Thank you friends. Bye.